హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ ఈ రోజు అమ్మ చేతురుచిలో ఎంతో టేస్టీగా ఉండే పప్పు మామిడికాయ తోటి ఎలా పెట్టాలో చూద్దామండి జనరల్గా చింతపండును యూజ్ చేసి చేస్తారు కదా బట్ ఇక్కడ మనము మామిడికాయని యూస్ చేసి చేస్తున్నాము అండ్ ఇందులో మనం ఎటువంటి సాంబార్ పౌడర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి ఇప్పుడంటే సాంబార్ పౌడర్స్ వచ్చాయి కానీ ఇంతకు ముందు అయితే సాంబార్ పౌడర్స్ ఇవేమీ అవైలబుల్లో ఉండేవి కాదు సో అలాంటప్పుడు ఎలా పెట్టేవాళ్ళు అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తానండి అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకే రెసిపీ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కందిపప్పును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి నేను మొత్తంగా క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకున్నాను ఇందులో అయితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి ఇక్కడ నేను చూపించేది మామిడికాయ గుజ్జండి అండి తురుము పెట్టుకున్నాను నేను మామిడికాయల సీజన్ దొరికేటప్పుడు ఇలాగ తురిమేసి నేను జిప్ లాక్ కవర్లో పెట్టేసుకొని ఉంచుతాను చిన్న చిన్న బ్యాగ్స్ లాగా చేసి పెట్టాను అనమాట ఈజీగా వాడుకోగానే పక్కన పడేసేయచ్చు ఇంకా అయిపోతుంది కదా ఇప్పుడు తగినంత గుజ్జుని యాడ్ చేయాలండి మామిడికాయ పులుపు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అలాగే తక్కువ పులుపు ఉంటే కనుక ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పుని యాడ్ చేయాలి అండ్ ఇక్కడ నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే జనరల్గా పులుపు అనేది మా మామిడికాయలు అనేది పప్పులో వేసినప్పుడు తొందరగా ఉడకదండి ఇప్పుడు అందులో నేను ఇలాగ గుజ్జులాగా వేసాను కాబట్టి తొందరగా ఉడకదు కొన్ని కందిపప్పులు ఏమో ఉడికిపోతాయి కొన్ని కందిపప్పులు ఏమో సరిగా ఉడకదు అలాంటప్పుడు పప్పులోనే ఒక సపరేట్ గిన్నెలో పెట్టుకోండి మామిడికాయ గుజ్జు కానీ మామిడికాయ కాయ వేసుకునేటప్పుడైనా అయినా పెట్టేసుకోండి చక్కగా మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చేయండి కొన్ని కందిపప్పులు ఉడకపోతే కనుక ఐదు విజిల్స్ వరకు రానివ్వండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న మాత్రమే వేసానండి టమాటాలు బెండకాయలు ఉల్లిపాయలు అలాగే ములక్కాయ వేసాను క్యారెట్టు మీకు ఏ కూరగాయ ఉన్నా కానీ వేసుకోవచ్చు పప్పు చారులో బాగుంటుంది అలాగే తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు అనేది కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి ముక్కలు ఫ్రై అవ్వడానికి ఇందాక ఆల్రెడీ మనం పప్పులో వేసాం కదా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇందాక పప్పు ఉడికింది కదండి అది ఆరేదాకా పక్కన పెట్టేసాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అలాగే ముల్లకాయ ముక్కలు టమాటోలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి పసుపు కూడా మొత్తంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా చూసారు కదండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ముక్కలన్నీ కూడా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ముక్కలన్నీ మునిగేంత వరకు కూడా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ములక్కాయలు వేసుకున్నాం కాబట్టి ములక్కాయలు గిన్నెలో ఉడికించేటప్పుడు తొందరగా ఉడకవు సో వాటర్ వేసే యాడ్ చేసుకోవాలి మీరు ఏ కూరలో వేసినా కానీ మీరు లేదు అంటే కుక్కర్లో చేస్తే అంత అవసరం లేదు కానీ పప్పు చారుకొచ్చేసరికి కుక్కర్లో ములక్కాయలు వేయలేము కదండి లేదంటే సపరేట్ గిన్నెలో పప్పు ఉడికించుకునేటప్పుడు పెట్టుకొని ఉడికించుకోవచ్చు అలా అయినా బట్ట నేను ఏంటంటే నార్మల్ ప్రొసీజర్లో చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా మరగాలండి మనం తీసుకున్న క్వాంటిటీ వాటర్ గిన్నెను సగం వచ్చేదాకా మరిగించండి అండ్ ఈ మనకి చక్కగా చూడండి ములక్కాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా మనము ఉడకపెట్టుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మెదుపుకున్నారండి తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసేయాలి మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కారం ఎంతైతే అవసరం ఉంటుందో అంత యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ నేను వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర వేయించిన జీలకర్ర పొడి లేదు అంటే కనుక ఒక చిన్న రోల్లో వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచుకొని ఆ పేస్ట్ అనేది వేసుకోండి ఇక్కడ నా దగ్గర జీలకర్ర పొడి అవైలబుల్గా ఉంది కాబట్టి జీలకర్ర పొడిని వేసుకున్నాను అలాగే దంచిపెట్టిన వెల్లుల్లి రమ్మలు బాగా ఒక ఆరు నుంచి ఏడు తీసుకోండి ఎక్కువ ఉంటేనే మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఒకవేళ జీలకర్ర పొడి లేకపోతే నేను చెప్పాను కదండి ఆల్టర్నేటివ్ దంచుతారు కదా వెల్లుల్లిపాయని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి బాగా దంచండి మంచి ఫ్లేవర్ వస్తుంది దాన్ని మీరు యాడ్ చేసేయండి అలాగే కొద్దిగా కరివేపాకుని ఇప్పుడు యాడ్ చేయండి తాలింపులో కాకుండా ఇప్పుడు యాడ్ చేస్తే కనుక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి చారు ఉడికేటప్పుడు ఇప్పుడు ఇంకా పప్పు చారుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి మనం ముందుగా వేసిన వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర పొడి అంతా కూడా ముక్కలకి పడుతుంది అలాగే ముందు మనం పప్పు చారులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంటాం కాబట్టి మనకి పప్పు చారు కూడా నిల్వ ఉంటుంది అనమాట రెండు రోజులు ఉంచుకున్న బయట ఉన్నా కానీ బాగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోడమే నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించాను తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రొసీజర్లు ఒక్కసారి ట్రై చేయండి జనరల్గా అందరు చారు అంటే సాంబార్ పొడి ఖచ్చితంగా ఉండాలి పప్పుచారు పొడి ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు అలా కాదండి ఎందుకంటే ఇప్పుడంటే పౌడర్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు అయితే ఎటువంటి పౌడర్స్ ఉండేవి కాదు కదా సో ఓల్డ్ స్టైల్లో ఎలా చేసేవాళ్ళు అనేది నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్